హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజు అంటే డిసెంబర్ 27న ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5 అయితే లాంచ్ చేశారు. ఇది మనకు ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీలో ఉంది. నేను లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ చెక్ చేయాలంటే అక్కడ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 1 రూపాయి తక్కువ, 1800 అన్నమాట. అయితే ఈ వీడియోలో టోటల్గా ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5ని నేను అన్బాక్స్ చేసి దీంట్లో మనకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, బాక్స్లో ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ వస్తుంది అన్న దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక అంతేకాకుండా ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5 ఏవైతే ఉన్నాయో, సో ఇవి నా దగ్గర రెండు ఉన్నాయి. నేను రెండింటిని గివ్ అవేగా మీలో ఎవరికొకరికి ఇవ్వాలనుకుంటున్నాను, అంటే ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇందుకోసం మీరు చేయాల్సిన సింపుల్ స్టెప్స్ ఏంటి అంటే, ముందుగా వీడియోని లైక్ చేయాలి, తర్వాత ఈ వీడియోని షేర్ చేయాలి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో. దీని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు ఈ గివ్ అవేకి ఎలిజిబుల్ అవుతారనమాట. అందుకోసం మీకు వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే నోటిఫికేషన్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు లాస్ట్ అండ్ ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే, ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటో కామెంట్ చేయండి. నేను డిసెంబర్ 15న ఆ రోజు వచ్చే వీడియోలో గివ్ అవే విన్నర్స్ని లైవ్గా పిక్ చేస్తాను. సో ఇలా అయితే మీరు చాలా సింపుల్గా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి ఈ ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5ని గెలుచుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ బాక్స్ని అన్బాక్స్ చేసి చూద్దాం. అంతకంటే ముందు మీరు బాక్స్ మీద గమనించినట్లయితే మనకు టోటల్గా ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5 అని కనిపిస్తుంది. అలాగే ఆ బ్యాండ్కి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఈ బ్యాండ్ 5కి సంబంధించిన ప్రైస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకు 2999 రూపాయలు అని కనిపిస్తుంది. కానీ ఇది మనకు 1 రూపాయి తక్కువ, 1800కి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది అనమాట. ఇక బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు టోటల్గా దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో మనకు కలర్ ఐపీఎస్ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకు IP67 వాటర్ రెసిస్టెంట్, స్మార్ట్ నోటిఫికేషన్ కాల్స్ మెసేజ్ సపోర్ట్ చేస్తాయి. అలాగే ఇది హార్ట్ రేట్ మానిటర్, స్పోర్ట్స్ ట్రాకింగ్, స్లీప్ మానిటర్. సో చాలా ఫీచర్స్ అయితే మనకు బాక్స్ మీదే కనిపిస్తాయి. ఇక్కడ మనకు ఇన్ఫినిక్స్ అని బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో ముందుగా అయితే నేను బాక్స్ ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. సో చూడొచ్చు, బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. టోటల్గా దీనికి సంబంధించిన కొన్ని అంటే అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, దానికి సంబంధించిన బార్ కోడ్స్, అలాగే ఎలా యూజ్ చేయాలి అనే దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్స్, అలాగే మనకు ఫీచర్స్ అన్ని యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తాయి. సో దీని తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసరికి మనకు రెడ్ కలర్లో ఉంది. టోటల్గా ఇది మనకు 3 కలర్స్లో లభిస్తుంది. ఒకటి వచ్చేసి రెడ్, బ్లూ, బ్లాక్ అనమాట. సో ఇది వచ్చేసరికి రెడ్ కలర్. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకు ఎటువంటి ఛార్జింగ్ డాక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సింపుల్గా మనం రిమూవ్ చేసి నార్మల్గా మీ బ్యాండ్స్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలా యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ముందుగా అయితే టాప్ సైడ్ ఉన్న స్టిక్కర్ని అయితే రిమూవ్ చేస్తాను. అయితే ముందుగా ఈ బ్యాండ్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా వచ్చేసరికి మనకు సిలికాన్ స్ట్రాప్స్ అనమాట. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో దీని తర్వాత ఇందులో డిస్ప్లే వచ్చేసరికి 0.96 ఇంచెస్ ఐపీఎస్ డిస్ప్లే అనేది ఉంటుంది. తర్వాత బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హార్ట్ రేట్ మానిటర్కి సంబంధించిన సెన్సార్స్ అనేవి కనిపిస్తాయి. ఇక చార్జ్ చేయడానికి ఇక్కడ మనకు సింపుల్గా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఎలా అయితే మనం మీ బ్యాండ్స్ని చార్జ్ చేస్తామో, సో ఇలా రిమూవ్ చేసేసి, సో సేమ్ ఇలానే రిమూవ్ చేసేసి మనం డైరెక్ట్గా మన దగ్గర ఏదైనా సరే యూఎస్బి ఉంటే సో దాంట్లో ఇన్సర్ట్ చేసేసి మనం దీన్ని ఛార్జ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది టోటల్గా మనకు బ్లూటూత్ వర్షన్ 4.0 మీద అయితే రన్ అవుతుంది. బోత్ ఆండ్రాయిడ్ ఓఎస్కి సపోర్ట్ చేస్తుంది. ఇక అంతేకాకుండా ఇందులో మనకు 90 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి మనం ఫుల్గా ఛార్జ్ చేస్తే 7 డేస్ వరకు మనం కంటిన్యూస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ విషయం వచ్చేసరికి ఇది మనకు IP67 వాటర్ రెసిస్టెంట్ అనమాట. తర్వాత ఈ బ్యాండ్ని మనం చాలా సింపుల్గా ఆన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏదైతే సర్కిల్ డాట్ కనిపిస్తుందో, సో దీన్ని మనం ఒక 2 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే చాలు, ఇది మనకు ఆన్ అయిపోతుంది. సో ఆన్ అయిపోయిన తర్వాత చూడొచ్చు, మనం ట్యాప్ చేస్తుంటే ఇక్కడ మనకు ఫంక్షన్స్ అన్నీ చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ మనకు టైం, హార్ట్ రేట్, ఇంకా అలాగే డేట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఎలా అయితే మనం ట్యాప్ చేస్తూ ఉంటామో అలా ఇక్కడ మనకు క్యాలరీస్, బీపీఎం, సో చూడొచ్చు ట్రైనింగ్ అని, మెసేజెస్, సెట్టింగ్స్, ఇంకా ఫంక్షన్స్ అనమాట. సో వాటికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఒకవేళ మన బీపీఎంని మనం కౌంట్ చేయాలి అనుకుంటే సింపుల్గా మనం ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉంటుందో బీపీఎం ఆప్షన్, దీనిలోకి వచ్చేసి ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేసామంటే చాలు, ఆటోమేటిక్గా ఇది కౌంట్ చేయడం అంటే మన బీపీఎంని ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో మానిటర్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా అయితే మనకు చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ నాకు ఎక్కడ కూడా సెట్టింగ్స్ అనే ఆప్షన్ అంటే మనకు ఫంక్షన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, కానీ సెట్టింగ్స్ లాంటివి అయితే కనిపించలేదు. సో ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఈ బ్యాండ్ని యూజ్ చేసేసి స్టెప్ని కౌంట్ చేయొచ్చు, మనం ఎంత దూరం నడిచామో అది కూడా కౌంట్ చేసుకోవచ్చు, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యో, సో వాటిని కూడా ఇక్కడ నుంచి మనం సింపుల్గా చెక్
చేసుకోవచ్చు అనమాట. మనకు నోటిఫికేషన్స్ వస్తే సో వాటికి సంబంధించిన అలర్ట్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి. తర్వాత ఇందులో ట్రైనింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. టోటల్గా మన స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అన్నింటినీ ఇది మనకు మెజర్ చేస్తుంది అనమాట. సో ఇలా మెజర్ చేసే వాటిని అన్నింటినీ మొబైల్లో ఒక అప్లికేషన్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఇది కూడా మనకు ఇన్ఫినిక్స్ అఫీషియల్, అంటే ఇన్ఫినిక్స్ వాళ్ళు అఫీషియల్గా లాంచ్ చేసిన అప్లికేషనే ఇన్ఫినిక్స్ లైఫ్ 2.0 అనమాట. సో ఇంతకు ముందే నేను ఇన్స్టాల్ చేసేసాను, రిజిస్టర్ కూడా చేసుకున్నాను, చాలా సింపుల్గా ఉంటుంది. సో దీని తర్వాత మీరు చెక్ చేయొచ్చు, ఇక్కడ టోటల్గా మనం రిఫ్రెష్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడే కదా ఆన్ చేసింది, సో పెద్దగా నేను యాక్టివిటీస్ ఏమీ చేయలేదు. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఆ స్టెప్ నెంబర్ అని, స్లీప్ అని, సో స్లీప్కి సంబంధించిన మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, టోటల్గా మనకు డేట్ టైంతో సహా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ అనే ఆప్షన్ ఉంది. స్పోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనం రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, సో వాటికి సంబంధించిన టోటల్ యాక్టివిటీస్కి సంబంధించిన మానిటరింగ్ అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక తర్వాత డివైస్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి సో కాల్ రిమైండర్, ఎస్ఎంఎస్ రిమైండర్, యాప్ రిమైండర్, స్మార్ట్ అలారం, ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో కాల్ రిమైండర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాను. సో ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం దీన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడే మనకు కాల్స్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద మనకు ఒక అలర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం రిసీవ్ చేసి మాట్లాడుకోలేము, బట్ ఇక్కడ నుంచి మనం ఆ కాల్ని రిజెక్ట్ చేయొచ్చు అనమాట. సేమ్ అలాగే ఎస్ఎంఎస్ రిమైండర్ అనే ఆప్షన్ ఉంది. సో దీన్ని ఆన్ చేసిన తర్వాత మనకు ఎస్ఎంఎస్ ఏవైనా వస్తే వాటికి సంబంధించిన రిమైండింగ్ అనేది ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు ఫైండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే మనకు సింపుల్గా ఈ బ్యాండ్ అనేది వైబ్రేట్ కావడం జరుగుతుంది. తర్వాత ఇందులో ఒక మెయిన్ ఫీచర్ వచ్చేసరికి షేక్ టు టేక్ పిక్చర్. సో దీని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఈ బ్యాండ్ మనం చేతికి తగిలించుకున్న తర్వాత ఇలా షేక్ చేశామంటే చాలు. సో చూడొచ్చు పిక్చర్ అనేది ఇక్కడ క్యాప్చర్ అయిపోయింది. సో ఇలా మనం సింపుల్గా మనం ఏదైతే స్మార్ట్ బ్యాండ్ ఉందో సో దీన్ని ఇలా షేక్ చేసేసి పిక్చర్స్ అనేవి కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ ఫీచర్ అన్నింటిలో ఉంటుంది, రైజ్ హ్యాండ్ టు యాక్టివ్ డిస్ప్లే. సో మనం చేతిని అట్లా కదిపామంటే చాలు ఆ డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. తర్వాత ఆన్ స్క్రీన్ టైం, తర్వాత యూనివర్సల్ సెట్టింగ్స్. సో ఇక్కడ మనకు సెట్టింగ్స్ అనేవి దీంట్లో చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ కనిపించలేదు. సో ఇక్కడ నుంచి మనం టోటల్గా ఆ సెట్టింగ్స్ అన్నింటిని సెట్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ ఇన్ఫినిక్స్ బ్యాండ్ ఫైన్ అయితే మనం చాలా సింపుల్గా యూస్ చేసుకొని మన టోటల్ యాక్టివిటీస్ని మనం మానిటర్ చేసుకోవచ్చు. సో అన్ని ఫీచర్స్ అయితే మనకి ఇందులో లభిస్తాయి. 1800 రూపీస్లో దీన్ని తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, బట్ కంపేర్ టు అదర్స్ అంటే మనం వేరే వాటితో కంపేర్ చేస్తే మాత్రం దీనికంటే బెటర్ ఆప్షన్స్ మనకు చాలా ఉన్నాయి. సో నేను జస్ట్ మీకు దీని గురించి ఒక బ్రీఫ్ ఐడియా రావడం కోసమే అన్బాక్సింగ్ చేసి మీకు క్లియర్గా చూపించాను. అయితే ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.